I guess I've transitioned from purchasing my favorite childhood snacks like jujube, Mentos, cherries, lipstick, polo and jellies to now enjoying tea from the same shop and nostalgically pointing out those candies. Let's go! This is my profession. Obviously, అప్పుడు మోడర్న్ ఫుడ్స్ ఇంత మోడర్న్గా ఉండేది కాదు. సాయంత్రం అయితే చాలా మా మామని తీసుకుని వచ్చి అన్ని మెక్కేసి కొన్ని పార్సల్ తీసుకుని మరీ వెళ్ళేవాళ్ళం. సాయంత్రం వచ్చినా సమోసా కూడా తినేవాళ్ళం. సో ఒకసారి విజిట్ చేద్దామని వెళ్ళానమాట. ఇదో శక్తి ఒక్కపళ్ళు ఊరికూరికే ఇంటికి వచ్చావత్తా. మా గంగారామయ్య గారు శక్తిలో చేసేవాళ్ళు కదా, ఆ ఒక్కపడి ప్యాకెట్లు ఊరికే ఇంటి నిండా ఉండేవి. ఫ్రీ బుక్ ఇప్పుడే తిన్నాం కాబట్టి కాసేపు చదువుకుందాం నిద్రపోకుండా ఉండడానికి. ఇది మా తాతయ్య బుక్. మా తాతయ్య బోల్డ్ రాశారండి, మంచి వాక్యాలు ఎక్స్పీరియన్స్ అన్ని. ఇందులోంచి మీకోసం ఒక మంచి మాట, ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో రాశారు కొన్ని. ఇట్ విల్ హిట్ అస్ హార్డ్ హియర్. నీతో మాట్లాడలేదు, నేను నా ఫాలోవర్స్ తో మాట్లాడుతున్నా, వచ్చి డిస్టర్బ్ చేయకు. 2:15 రమ్మన్నానా నిన్ను? ఎనర్జీ ట్రావెల్స్ విత్ థాట్స్, అందువలన ఆలోచనలను అరికట్టు. మొత్తం ఇక్కడ స్టార్ట్ అవుతుందండి బుర్రలు. టైమ్ క్యూర్స్, కాలము దైవము సమస్యలను పరిష్కరిస్తుంది. ట్రూత్ విన్స్, సత్యము జయిస్తుంది. నిరాశ పడకు. లైఫ్ ఇస్ డ్యూటీ, పెర్ఫార్మ్ ఇట్. లైఫ్ ఇస్ అ గేమ్, ప్లే. లైఫ్ ఇస్ అ ఛాలెంజ్, మీట్ ఇట్. లైఫ్ ఇస్ అ బర్డెన్, లిఫ్ట్ ఇట్. లైఫ్ ఇస్ అ స్ట్రగుల్, అక్సెప్ట్. లైఫ్ ఇస్ అ ఫ్లవర్, బ్లాజమ్ ఇట్. లైఫ్ ఇస్ అ డ్రీమ్, రియలైజ్ ఇట్. సారీ. Life is a crown. Wear it. Life is a tragedy. Face. Life is a bliss. Enjoy it. Take it. Hey, matate ra sir. Abba ra sir. So feminist giminist anagandi. As long as man depends on anything or anyone outside himself, he can never be free from disappointment and distress. Wow, 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 wow. Tataya. Fools argue. Wise man discuss. Wow. To tackle a problem, one must have clarity of thinking, honesty of purpose and resolution of action. A problem undante gelavalani cheyagudu, solve cheyalana intention tho unnapudu conversation start cheyali. Na point prove cheyalanukunte em undu ardham kada. Wait before you make criticism, try before you quit. Avutadiya. Forgive before you pray, give before you die. అదే రాస్తే ఎందుకండి గుండెలు గుచ్చుకునేలా రాశారు. ఇవాళ ఎక్కడి నుంచో నేర్చుకున్నవాయండొచ్చు లేదా తెలుసుకున్నవాయండొచ్చు. ఎప్పుడు గడిచిపోయినా గత కాలపు చేదు అనుభవాలనే తలుచుకుంటూ కుమిలిపోకు. మనకి దేర్ ఆర్ 3 versions టు ఎవ్రీ ప్రాబ్లమ్, మై వర్షన్, యువర్ వర్షన్ అండ్ ద ట్రూ వర్షన్. నివారించలేని దానిని భరించాల్సిందే ఆర్ అంగీకరించాల్సిందే. అండ్ ఇది మాత్రం ఏమనుకోకండి, లైఫ్ ఇస్ ఎ కాంప్రమైజ్. మ్యారేజ్ ఇస్ ద వరెస్ట్ కాంప్రమైజ్ అంట. తాతయ్య యు కాంట్ సే దిస్. వాట్? జీవితంలో భయం ఉండాలి. భయమే జీవితం కాకూడదు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఉన్నాడా? ఉన్నచో కనిపించుటలేదే. కనిపించిన దానిని లేదనుట సిద్ధాంతమైనచో గాలి కనిపించదు, అనుభూతి పొందుతున్నాం. ఇటుకలు. మానవుడు మైనస్ కోరికలు ఈక్వల్ టు భగవంతుడు, భగవంతుడు ప్లస్ కోరికలు ఈక్వల్ టు మానవుడు. కొంచెం ఎక్కడో ఆకీ స్పాక్ పాకీ సాక్ అన్నట్టుందే. ఇలా నా ఎదల థింకింగ్ ఉంటుందని మా తాత ఇవన్నీ నాకు చెప్పేవాళ్ళు కాదు, మా అక్క కూర్చోబెట్టి చెప్పేవారు. నాకంతా టైం పాస్.
సంసారంలో నువ్వుండు, సంసారమే నువ్వు అయిపోకు. మా మాస్ ఇంకా చదువుకుంటూ పోతే అండి. ఓ చా గుండి, హీ హూ హాస్ కంట్రోల్ ఓవర్ హిస్ టంగ్ ఇస్ గ్రేటర్ దాన్ ఎ హీరో ఇన్ ఎ బ్యాటిల్. నువ్వు దగ్గర పెట్టుకోవాలి ఎందుకు. యూ కెన్ సెక్యూర్ హ్యాపీనెస్ ఇఫ్ యూ కంట్రిబ్యూట్ టు ద హ్యాపీనెస్ ఆఫ్ అదర్స్. లగ్జరీ ఇస్ ఎ కర్స్, ఇట్ విల్ వీకెన్ యూ. ఇస్ ఇట్ ఫర్గెట్ అండ్ ఫర్గివ్ ద హార్మ్ డన్ బై అదర్స్. ఏ ఒక్క నిమిషం వస్తుంది లాస్ట్ కోట్. ఫర్గెట్ అండ్ ఫర్గివ్ ద హార్మ్ డన్ బై అదర్స్, డూ గుడ్ టు దోస్ హూ హేట్ యూ. అప్పుడు వాళ్ళు కూడా మనకి మిత్రులు అవుతారు కదమ్మా. ఏ నువ్వు ఒక కోట్ చెప్పు, ఇంత ఇంత జ్ఞానం తాతయ్య దగ్గర నువ్వు ఏం సంపాదించావు చెప్పు, ఒక కోట్ చెప్పు. తెలుస్తుగానే పాటించాం మనం. అదే ప్రాబ్లం మనతో, మనుషులతో. ఇంకా చాలా ఉన్నాయి. నేను నాకు ఎప్పటికైనా ఈ బుక్ ను నాకే ఇస్తున్నావు, రిమెంబర్ దాట్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ బుక్ విత్ మీ ఫర్ ఎవర్. ఏం మా తాతయ్య పేరు ఎన్వివి సాంబ శివరావు. ఒక డైరీ మీద ప్రింట్ చేయించుకున్నానంటే ఆయన డెడికేషన్, ఒక పద్ధతి, మీకు ఈ పాటి క్లారిటీ వచ్చి ఉంటుంది. అది మా తాతయ్య. లవ్ యూ తాతయ్య, ఐ మిస్ యూ సో 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 మచ్. ఇంకా ఇలా ఎన్నో రాసినవి చదివినవి కలెక్షన్స్ అన్నీ ఉండేయండి. ఆయన పోయాక లైబ్రరీకి ఇచ్చేసాము, కొన్ని మాకు గుర్తుగా ఉంచుకున్నాం అన్నమాట. విజయవాడ వెళ్ళిన ప్రతిసారి అల్మరాలో బుక్స్ అన్ని ఒక్కసారినా చూసి అలా మా తాతయ్య జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోకుండా ఎప్పుడు వెనక్కి రాలేదు. 1981 ఇది మన క్యాలెండర్ ఉండేదండి. ఇదివరకు మన ఫోన్ నంబర్స్ ఏవి దొరికేవి కాదు కదా. లాస్ట్ ఇయర్ 1981, దిస్ ఇయర్ 1982, నెక్స్ట్ ఇయర్ 1983. నా కోసం తెచ్చుకుంటే ఎందుకు ఇస్తాను, హైదరాబాద్ తీసుకెళ్ళాలి ఇది. నీకు ఇక్కడ రోజు దొరుకు అడ్రస్సెస్. నువ్వు వీడియోలో వస్తున్నాయి, మళ్ళీ నన్ను కట్ చేయమను, ముందే చెప్తున్నా. నేను మాట్లాడుతున్నా, టీవీ ఆన్ చేయకు. 2 నిమిషాలకి ఏమి నీకు టీవీలో చూడకపోతే ఏమి కాదు. నేను బుక్ తీసుకొచ్చా, తాతయ్య గుర్తు ఉంచుకుంటావు. సూపరింటెండెంట్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్, అసిస్టెంట్ కలెక్టర్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్. ఓ ఇప్పుడు ఏది, తాతయ్య రిటైర్ అయినప్పుడు అసిస్టెంట్ కలెక్టర్ అండి మా తాతయ్య, సెంట్రల్ ఎక్సైజ్ రిటైర్డ్. నిన్ను తీసుకొచ్చా, ఫైనలీ కాస్త ధైర్యం తెచ్చుకొని 4 గంటలకి రాజీవ్ గాంధీ పార్క్ లో నన్ను ఫాలో అయ్యే కొంతమందిని కలవడానికి వెళ్తున్నాను. ఫస్ట్ టైం చాలా ధైర్యం తెచ్చుకొని నన్ను ఫాలో అయ్యే కొంతమందిని విజయవాడలో కలవటం జరిగింది. వాళ్ళందరికంటే నేనే పెద్ద మీరందరూ ఎప్పటి నుంచి ఫ్యాన్స్? 2018 ఎవరు ఇంటర్ లీగ్ అవుతున్నారు? ఫ్యాన్స్ 2007. December 2023 will always be memorable. Thanks to each one of you for coming all the way to meet me and spending time with me. And never forget this day and our conversations.
సో మీటప్ అయిపోగానే నా ఫ్రెండ్తో కలిసి నేను విజయవాడ నుంచి హైదరాబాద్ మూవ్ అయ్యేటప్పుడు ఒక స్కూల్లో ఉన్నాను, విజ్ఞాన్ విహార్, అదే మా అక్క స్కూల్, హరిప్రియ సిస్టర్ అని పిలిపించుకున్న స్కూల్ అనమాట. సో అక్కడికి కూడా వెళ్ళాను. వన్ లాస్ట్ విజిట్ బిఫోర్ ఐ స్టార్ట్ మై జర్నీ. ఒకప్పుడు ఇదంతా మట్టి ఉండేది, సో ఖోఖో ఇంకా అన్ని గేమ్స్ అన్ని ఇక్కడే కండక్ట్ చేసేవాళ్ళు. అండ్ యూ ఆల్వేస్ టు ప్లే దేర్, బట్ ఇప్పుడు చేసేసారు. ఇంకా ప్లే గ్రౌండ్ లేనట్టేగా విజ్ఞాన్ విహార్కి అనేది కంప్యూటర్ క్లాస్. నాకు దెబ్బలు పడిన రూమ్, యూ రిమెంబర్? కంబైన్ క్లాస్ లో ప్రసన్న పిలిచి నాకు ఇంకెవరికి ఐ డోంట్ రిమెంబర్ ఇచ్చింది రెండు వీక్ మీద. ప్రసన్న మ్యామ్ ముందు తెలుగు మ్యామ్ తో ఇంగ్లీష్ లో మాట్లాడా, ఇట్స్ సమ్ మిస్టేక్స్. సో కంబైన్ క్లాస్ లో టెరెస్ మీద అందరు ముందు పిలిచి కొట్టారు. కాదు, ఆన్ వాట్ బేసిస్? నన్ను బి సెక్షన్ లో వేసారంటావు, మిమ్మల్ని ఏ సెక్షన్ లో వేసి? లేదు లేదు, టాపర్స్ అందరు ఏ సెక్షన్ లో ఉన్నారనేగా. ఇప్పుడు కనుక నేను ఉండుంటే చదువుకునే స్టేజ్ లో పాస్ కాదు కదా, మానేది అంటుకోనేదాన్ని, తప్పేం లేదు. పాప ఇటు అండర్లైన్ చేసుకుని నాలానే చదివాడు, ఓన్లీ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్. బి సెక్షన్ అనగానే ఏదో ఫెయిల్యూర్ సెక్షన్ అన్నట్టు నాకు సౌండ్ అవుతుంది. ఎందుకు తెలియదు, టెన్త్ క్లాస్ లో బి సెక్షన్ లో వేసారు నన్ను. ఎయిత్ నైన్త్ లో బి సెక్షన్, ఐ బిలీవ్ స్కూల్ చేంజ్ అయితే వచ్చే వాళ్ళందరినీ బీలో వేస్తారు అనుకుంటున్నాను. యా ఇదండి నా క్లాస్, నా తెలిసి థర్డ్ ఫోర్త్ బెంచ్, ఏదో దిస్ ఓ దిస్. ఇది ఇక్కడే కదా ఇంకా ప్రేయర్ జనగణమన అండ్ ఎవ్రీథింగ్. టాపర్స్ అందరూ పాడేవాళ్ళు. దీని మీద నేను ఎన్ని రాసుకునేదాన్ని వచ్చి బుబ్బర్లు ఎవరు కనబడకుండా ఆన్సర్ స్టార్టింగ్ అండ్ దెన్ ఈ పేపర్ కింద ఎత్తి ఈ స్కూల్ ఈ స్కూల్లో తక్కువ, ఈ స్కూల్లో అన్ని కాపీ పల్లవి మార్చారు. పెద్ద పొడిచింది ఏం లేదండి, బట్ స్టిల్ లాట్ ఆఫ్ మెమరీస్. కాసేపు అలా కూర్చొని స్కూల్ ముచ్చట్లు ఆ రోజు ఇలా చేసాం, ఈ రోజు ఇలా చేసాం, ఆ రోజు అలా జరిగింది కదా, ఇది అదే అని బోల్డ్ మాట్లాడుకున్నాం అన్నమాట. థ్యాంక్ గాడ్ కాదు, థ్యాంక్స్ యువరాజ్, థ్యాంక్ యూ మమ్మల్ని ఎలా చేసినందుకు, థ్యాంక్స్ అలాట్. నేను ఇప్పుడే రేపు హైదరాబాద్ వెళ్ళిపోతున్నా, సో అనుకున్న ఇది ఒక్కటే మిగిలిపోయిందని. సరే బయట నుంచి నా ఫోటో తీసుకుందాం తీసుకెళ్ళాలని అడిగాను, లక్కీగా లోపలికి వచ్చి. ఏం ప్రాబ్లం అయితే అవ్వదు కదా నీకు, మ్యామ్కి ఏమైనా అయితే ఒకసారి ఫోన్ చేయి. యా శ్రీప్రియా, చూడు ఇప్పుడే సబ్స్క్రైబ్ అవు నువ్వు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు, ఎంటర్ అయ్యేటప్పుడు జై హనుమాన్, ఎగ్జిట్ అయ్యేటప్పుడు జై హనుమాన్. కానీ గేట్ నుంచి బయటకు వస్తుంది, జైలు నుంచి బయటికి పంపించింది ఆ సెటప్. బోర్డు కనుక బోర్డు లేదా మనకి ఇప్పుడు, నిజంగానా బోర్డు తుఫాన్ గాలికి ఎగిరిపోయిందా? అయ్యో సెకండ్ ఫ్లోర్ బా, ఎన్ని మెమరీస్ సెకండ్ ఫ్లోర్. గాయత్రి టవర్స్ సెకండ్ ఫ్లోర్, మా నాన్న చాలా కష్టపడి ఎంతో ఇష్టంతో ఫ్రమ్ స్క్రాచ్ కట్టించుకున్న ఇల్లు అనమాట. హైదరాబాద్ మూవ్ అయ్యాక ఇది ఇప్పుడు మాది కాదు, బట్ ఎన్ని మెమరీస్ ఉన్నాయో ఆ ఇంట్లో. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే పైకి వెళ్ళి మా ఇల్లు చూసేసుకున్నాను, కానీ ఈ ఇయర్ అయితే ఇంకా బయట నుంచి చూడడమే కరెక్ట్ అనిపించింది. ఆర్ట్ ఆర్టిస్ట్ సేమ్ నా రూమ్ టేబుల్ ఇలానే ఉంటుంది. ఇప్పుడు చద్దాలండి, ఏడు వస్తుందండి. రేపటి నుంచి ఇంట్లోనే గోధుమ నూకు ఉప్మా, ఇడ్లీ, దోశ, వడ మా అమ్మ పావు పంపించి. మా అమ్మ గోధుమ నూకు ఉప్మా మిస్ అయ్యానండి నేను, సేమియా ఉప్మా పోహ సొల్లాపి సర్దుకు. బందర్ హల్వా నర్సరావుపేట నుంచి కావాలి నాకు, ఇంకెక్కడ నచ్చలేదు. ఎంతమంది ఇలా అనగలరో నాకు తెలియదు, కానీ ఎన్ని జన్మలకైనా ఒకళ్ళు పుడితే నాకు నిజంగా ఇలాంటి మామూలు రావాలి అని ఎప్పుడు కోరుకుంటా, నాకే కాదు అందరికీ రావాలని కోరుకుంటాను.
జనరల్గా మనకు అమ్మ సైడ్ వాళ్ళంటే చాలా ఇష్టం, ఆటోమేటిక్గా ఉంటుంది. అది నాతో అగ్రీ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ మా మామూలు పచ్చిగా చెప్పాలంటే మా ముక్కులు తుడిచి ముడ్లు తుడిచి చిన్నప్పటి నుంచి ఎంత బాగా చూసుకున్నారంటే ఇప్పటికి కూడా అంతేలో పంచుతున్నారంటే అది చాలా గొప్ప విషయం. పెద్ద కొద్దీ బంధాలు అవన్నీ తగ్గుతూ ఉంటాయి అంటారు కదా, బట్ ఏ ఒక్కరోజు మా ఇద్దరు మామూలు నుంచి అది మాకు ఎప్పుడు కొలత లేదు, ఇంకా పెరుగుతూనే ఉంది. థ్యాంక్ యూ శ్రీధర్ మామ అండ్ ఆనంద్ మామ. రేపు లేవగానే హైదరాబాద్ మా నాలుగు గోడలు. ట్రైన్ ఎక్కడానికి చాలా టైం ఉంది, ఈ లోపల టిఫిన్ నీళ్ళు తినాలి కదండి. యాజ్ యూజువల్ ఉడిపి హోటల్కి వచ్చేసా. And that's my mama. కుర్చీ అయినా కింద అయినా బాసం బట్టలు వేసుకుని కూర్చుంటే వచ్చే కంఫర్టే వేరండి కదా. ఒక అంకుల్ హ్యాపీ బర్త్డే. సో అంకుల్ ఫోన్ చేసి వచ్చాడు అన్నా, అందరు వచ్చాడు అన్నా, మీరు ఉడిపికి వచ్చాడు అన్నా, ఇక్కడ చెప్పేశాను అన్నా అని చెప్పి భలే ఇన్వైట్ చేస్తున్నారండి. నేను బిల్ పే చేసేసా కానీ ముందే వినుంటే అంకుల్ హ్యాపీ బర్త్డే, నేను కూడా జాయిన్ వచ్చే ట్రీట్లో అని అడిగేదాన్నేమో. థ్యాంక్స్ ఆంటీ, మళ్ళీ వచ్చినప్పుడు కలిసి చలో. ఆంటీ చేసే లాంటి కాఫీ పొద్దున పడింది అనుకో, ఏం దున్నేచ్చు తెలుసా? శివాజీ కేఫ్ బై బాయ్. అవును శివాజీ కేఫ్ అని ఎందుకు వచ్చింది మామ? అందాన్ని పొగడడం ఒక గొప్పతనం. అజంతా హోటల్ చూపియమ్మా, ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఉంటాడు చూడండి, అరుస్తారు కదా ఒక ఆయన, నేను అట్లా అరుస్తా. అమ్మా అజంతా హోటల్ వచ్చినా. మరి ఎందుకు నా డ్రామా చేస్తావు, నీకేదో అయిందనుకుంటే నేను ఇల్లు నేను ఊరు వెళ్ళిపోతున్నాడా, వెళ్ళిపోతున్నా వాళ్ళ హైదరాబాద్. గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్ లక్కీ, ఇస్ ఎ గుడ్ బాయ్, ఐ మిస్ యూ లక్కీ. యా తో ఓ దూర్ తో చాలు డబ్బులు లక్కి నువ్వు చాలు బాయ్ చెప్పు అందరికి, వెళ్ళిపోతున్నాను హైదరాబాద్. ఏమిట్రా బాయ్ బాయ్ అన్నానా? అమ్మా అమ్మా ఆహా ఆహా, ఓహో ఆటలు, అయ్యో అయ్యో గుండు పగులుద్ది. ఓ ఏంటో అండి, విజయవాడ నుంచి వెళ్ళిపోతుంటే మనసు విలవిల్లాడిపోతుంది. లగేజ్ ఉంది కదా, సో నేను ఆటోలో, మామ బైక్లు. విజయవాడ రైల్వే స్టేషన్తో ఒకటి రెండు కదండి బోల్డ్ మెమరీస్ ఉన్నాయి. చిన్నప్పుడు ఊహ అంటే ట్రైన్ జర్నీలే కదా మనం అంతా, తిరుపతిలు షిరిడీలు అన్నీ. సో మా నాన్నేమో బ్యాగులు వేసుకుని రప్ప పరిగెడతారు, ఒలింపిక్స్ లేదో రేస్కి వెళ్తున్నట్టు. వెనక మా అమ్మ హరిప్రియ చూస్తే మెల్లి నడిచేవాళ్ళు. మధ్యలో నేను ఒకవైపు మా నాన్నటి వెళ్ళిపోతున్నారో చూసుకోవాలి, ఇంకోవైపు వీళ్ళిద్దరు తప్పిపోకుండా చూసుకోవాలి. అబ్బా మధ్యలో ఉండడం చాలా కష్టం అండి. ప్లాట్ఫామ్ 6 స్ట్రైట్. చెప్పరదే నడు
నడి నడి నడి. నాళ్ళైందో నేను ట్రైన్ ఎక్కి. చూస్తే అన్ని జాబ్లు తేలిగ్గానే ఉంటాయండి, దిగి చూస్తే తెలుస్తుంది లోతు ఎంతో కదా. హా, వందే భారత్ ఫైనలీ ఎక్కుతున్నాను. వచ్చేటప్పుడే వందే భారత్లో రావాలి కానీ కుదరలేదు, ఫ్రెండ్తో వచ్చాను. కనీసం వెళ్ళేటప్పుడైనా వందే భారత్లోనే హైదరాబాద్ వెళ్ళాలని ముందుగా పట్టుపట్టి అలానే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా. ఇదే ఒకప్పుడు పిల్లలు మనం అయి ఉంటే నాకు ఈ చిప్స్ ప్యాకెట్ కొని బ్యాగ్లో ఆ స్నాక్స్ తీ, ఆ చాక్లెట్ ఇవ్వు, నాకు వీడియో గేమ్ కావాలి ఇది అదని గోలు పెడుతుండే కదండి. ఇప్పుడు అన్నీ మూసుకుని చెవులో ఎవరు మాట్లాడింది వినపడకుండా ఎయిర్పాడ్స్ పెట్టుకుని ఏ డిస్టర్బెన్స్ రాకుండా మన మొబైల్స్లో మనం కదా. నేనొస్తానంటే నువ్వు వద్దంటావా? తరిగిట తరిగిడతా. తెలుగు సమజ్మేరా బ్లాగ్స్ పూరా తెలుగు సంబంధమే. ఇంటి కుదరలేకపోవడం అంటే ఇదే అండి, సగం సేపు బయటికి రావడం, నుంచోవడం, వెళ్తా వాళ్ళతో ముచ్చట పెట్టడం, అక్కడే కూర్చుని టైంపాస్ బాగా చేశారు. అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచి కనబడుతుంది గంట కీటపై మళ్ళా వేగంతో ఈ లోకం పరిగెడుతోందండి. అమ్మో, రెండు నేనే పడంటే కష్టం కదండి. ఫైనలీ ఫుడ్ వచ్చిందండి బాబు, చపాతి, కర్రీ, పప్పు, సమ్ స్వీట్ బాగానే ఇచ్చారు. సో ఫైనల్గా ఏం చెప్పాలనుకున్నా అంటే వర్తు వర్మ వర్తు. మంచి కంఫర్ట్స్తో చాలా తొందరగా దింపేస్తారు. ఇంకేం కావాలండి మనకి కాలంలో ట్రైన్ జర్నీలో చెప్పండి. జై వందే భారత్ ఎక్స్ప్రెస్. ఐ గాట్ ఎ గ్రాండ్ గ్రాండ్ వెల్కమ్ టు హైదరాబాద్. ఇందాక వచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో వాళ్ళని ఈ రెండు కవర్ల నుంచి ఆపాల్సి వస్తుందండి. ఎందుకో తెలుసా? ఐ గైస్ రిమెంబర్ దీస్ జుజుబీ లిప్స్. మా అమ్మ ఒక్కటి కొనిచ్చేది, దాన్ని సంవత్సరాల సంవత్సరాల పెన్ క్యాప్ తీసి ఇట్లా అనుకుని ఇలా మూతికి పుసుకుని స్కూల్ మధ్యలో బ్రేక్ ఇస్తే మళ్ళీ దాన్ని జల్దీస్. దీని మధ్యలో ఒకటి ఉంటుందండి, ఐ డోంట్ నో వాట్ ఈస్ దాట్. యా, ఈ చుట్టుపక్కల మొత్తం తినేసి ఆ మధ్యలో దాని మీద రీసెర్చ్ చేసేదాన్ని. సంగం బేకరీలో కేక్స్ ఉంటాయండి, ఇవి మామూలుగా ఉండవు. అది ఓపెన్ చేయనివ్వకుండా ఎంత కాపాడుకోవాల్సి వచ్చింది తెలుసా? ఓపెన్ చేయకండి, ఓపెన్ చేయకండి, నేను వీడియో తీసుకున్నాక ఓపెన్ చేయండి అని. అండ్ నేర్చురో పెతకంత ఉందండి. ఇప్పుడు ఇదివరకు ఎంత బాగుండి, 5 రూపీస్ ఉండేది, మ్యాంగో ఫ్లేవర్ ఉండేది, స్ట్రాబెర్రీ ఉండేది. ఇప్పుడు చూడండి ఇది ఎంత, 5 రూపాయలు. ఏదో ఇందులో నేర్చురో. అండ్ దెన్ కిస్మీ, ఆ కిస్మీ అప్పట్లో మరి చాక్లెట్ కానీ మీరు ఎంతమంది కొన్నారో తెలియదు కానీ ఇవి కాయిన్స్ అనమాట. కాయిన్స్ అంటే దీని లోపల చాక్లెట్ ఉంటుంది, పెద్ద టేస్ట్ బాగోదు కానీ చిన్నప్పుడు తినేదాన్ని. అండ్ ఇప్పుడు కూడా ఉన్నాయి చాకో స్టిక్ కూడా, ఒక 4 తెచ్చుకున్నా. నాన్నగారు అరుస్తున్నారు అప్పుడే మొదలైంది సౌండ్ సిస్టమ్. ఇంటికి రావడం ఆలస్యం, చిన్నప్పుడు నాస్టాల్జియా కదండి అందరికీ. అండ్ దెన్ అలా 12 డేస్ 13 డేస్ ట్రిప్ కాస్త ఇలా ఎండ్ అవుతుంది. దిస్ నోట్ టు మెనీ మోర్ సచ్ బ్యూటిఫుల్ ట్రిప్స్, బ్యూటిఫుల్ మెమరీస్. And more content. Thank you.